చెప్పాను మీకు గుర్తుందో లేదో, తమిళనాడులో 182,00,000 అడుక్కునే పెద్ద ఆయన 186,00,000 కట్ల కట్ల కట్లగా దాచుకుని చచ్చిపోయాడు. ఎవరికి ఇస్తారు ఇప్పుడు 186,00,000? 82,00,000 82 సరే గుర్తులేదు. ఈ 180 చిల్లరు ఈ 100,000 రూపాయలు ఎవరికి ఇస్తాడయ్య అంటే ఎవడికి ఎవడు. మరి ఎందుకు దాచుకున్నాడంటే ఆ కన్నుకి ఏమి లేదు, తృప్తి లేదు. దాచుకున్నారు ఆ పెట్టిలో పెట్టి, ఈ కవర్లో పెట్టి, అందులో పెట్టి, ఇందులో పెట్టి, ఏమన్నా తృప్తి ఉందయ్య అంటే ఏమి తృప్తి లేదు. ఒక్కడే ఒంటరిగానే కష్టపడుతున్నాడు. ఎవరికి దాస్తున్నాడు తెలియదు, మరి ఎందుకు దాస్తున్నాడు తెలియదు, దేని కొరకు తెలియదు. దాచుకోవడం వల్ల ఏమన్నా మనశ్శాంతి ఉందంటే లేదు, ఇంకా అశాంతి ఎక్కువైపోయింది దాచుకునే కొరది, ఏమైపోద్దో అని. ఇంకా ఆయన ఎవరు, ఆయన పేరేం పేరు, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడంట. ఆయన పేరేం పేరు, ఆ డైరెక్టర్ తండ్రి చలపతిరావు గారు. రీసెంట్గా న్యూస్ వచ్చింది, అరే 2 కోట్ల రూపాయలు ఉన్నాయి కొడుకు పెద్ద డైరెక్టరు, మీరు చనిపోవడం ఏంటంటే లైఫ్లో తృప్తి లేదు. యాక్టర్లు సినీ నటులు ఎందుకు చచ్చిపోతున్నారు, 1,00,000 రూపాయలు ఉన్న తృప్తి లేదు. డబ్బుంటే తృప్తి ఉండదు, తృప్తి ఉండాలి అంటే దేవుడుంటేనే ఉంటుంది. కోట్లు సంపాదించిన సారికి కనుకుందా తృప్తి, అడగండి వెళ్ళి. స్టేట్మెంట్ ఇచ్చాడు బిఎస్ఎన్ సిబిఎన్లో కూర్చొని. అమితాబ్ బచ్చన్ గారికి ఉందా తృప్తి, దొరికేశారు మొన్నే, అడగండి. వాళ్ళు దేశాన్ని ఎలా మోసం చేస్తారు, ఆ కింగ్ పిస్తారు, వాడికి ఏమైనా తృప్తి ఉందా, సొంత భూభాగంలో ఉండకుండా ఎక్కడికో పారిపోయాడు. ద్రవ్యం ఏమైనా తృప్తి ఉందంటే కాపీ అధినేత రీసెంట్గా ఆత్మహత్య చేసుకుని నదిలో పడి చచ్చిపోయాడు. ఎక్కడుంది తృప్తి? డబ్బు వలన, డబ్బు వలన అశాంతే తప్ప మనిషికి శాంతి దొరకదు. ఆవిడ దగ్గర ఏమైంది, భక్షించేవారు ఎక్కువైపోయారట. మొన్న రాశారు కదా మన వరకు న్యూస్లో, ఆవిడ యొక్క ఆవిడకి సంబంధించిన డాక్యుమెంటరీ వచ్చింది బయటికి. ఆవిడకి సంబంధించిన దాన్ని ఏమంటారు, ఆత్మకథ అంటారా ఏదో అంటారు మొత్తం మీద. అది రాసి ఒక మూవీ కూడా తీశారు రీసెంట్గా, పెద్ద పెద్ద అవార్డ్స్ కలుసుకున్నారు, మళ్ళీ పేపర్లు ఎరగ తీశారు మొన్న లాస్ట్ 2 వీక్స్లో. ఆమె దగ్గర చాలా డబ్బు ఉండేదట. ఎవరు ఆవిడమ్మ, సావిత్రమ్మ. ఏమైంది ఆడి దగ్గర తృప్తి లేదు, ఏమైంది? ఆస్తి ఉన్నప్పుడు చుట్టూ ఏం పెరుగుతారు, భక్షకారులు పెరుగుతారట. నీకు ఆస్తి కావాలి, వాడికి నీ దగ్గర ఉన్న ఆస్తి కావాలి, ఇద్దరికి ఆకలే, ఒకరినొకరిని కరి చేసుకుంటారట. ఎప్పుడు చేసుకోట్లా అన్నదమ్ములు, ఇద్దరు ఒకే గర్భాన్ని పుడతారు. దేని కొరకు అయ్యే పొట్లాడంటే మా అన్నయ్యకి ఎక్కువ ఆటలు ఉన్నాయండి, నాకు లేవు, ఇది అన్యాయం. మరి ఏం చేస్తావు, గొడవ దిగిపోవడమే. చూసారు, భక్షించేవారు, నీ దగ్గర ఒక రూపాయి ఉందంటే నీకు శత్రువు రెడీ అవుతాడని జ్ఞాపకం చేసుకో. యాపిల్ అధినేత స్టీవ్ జాబ్స్ 1955-2011 చనిపోయారు. ఫస్ట్ సింబల్ ఒకసారి చూడండి, యాపిల్ కొరుకుంది చూడండి. ఇంత కొరికాడు అంటారు, కొరికితే బాగుంటుందనా? కాదు. దానికి బైబిల్ పండితులు కూడా, కొంచెం ఆధ్యాత్మిక తీవ్రత కలిగిన వారు కూడా ఒక వ్యాఖ్యానం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వర్కర్స్ కనుక. వాళ్ళు ఏమంటారంటే, యాపిల్ పండు కొరుకు పెట్టడానికి కారణం ఏంటంటే, నాకు న్యూస్ కట్టింగ్ ఉన్నది బాగుంటుంది, ఆదాము పండు కొరికిన తర్వాత సృష్టి యొక్క రూపం ఎలా అయితే మారిపోయిందో, యాపిల్ వచ్చిన తర్వాత కూడా ప్రపంచం యొక్క రూపం మారిపోద్ది అనడానికి కొరికేసెట్టారు మనకి. అర్థమైందా? ఆ రోజు ఆ ఫ్యామిలీ పండు తెంచాక రూట్ మారిపోయింది, యాపిల్ వచ్చిన తర్వాత టెక్నాలజీలో రూట్ కూడా మారుద్ది, అందుకే యాపిల్ అట. సరే, ఆయన ఏమన్నా మారాడయ్యా అంటే ఏం మారలా. ఆయన జీవితం అంచెలంచిగా తెచ్చుకున్నట్టు, చిన్న జాబ్ చేసేవాడట, పెద్ద ఎలక్ట్రికల్ స్టోర్ లేదో చిన్న జాబ్ చేసేవాడట. ఆ జాబ్ చేస్తున్నప్పుడు ఆయన జీవితంలో పెద్ద లక్ష్యం ఏంటంటే నేను బాగా డబ్బు సంపాదించాలి, మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించాలి, నేను ఒక సెలబ్రిటీగా ఉండాలి. సంపాదించిన తర్వాత ఈరోజు యాపిల్ వస్తువు ఎవరి దగ్గర ఉన్నా అదొక రాయల్ లుక్, అది మొబైల్ అయినా ట్యాబ్ అయినా ఎనీ, ఆయన వస్తువు ఏది వాడినా అబ్బో యాపిల్ వాడుతున్నారు అని చెప్పుకుంటాడు. ఎంత పేరు రావాలంత పేరు వచ్చింది, ఎంత సంపాదించాలంత సంపాదించాడు. ఆయన ఎంతమందికి సుపరిచితమైన వ్యక్తి, అంతమందికి తన కలల్లో కూడా పరిచయం అయిపోయాడు. కానీ ఒకరోజు భయంకరమైన వ్యాధి వచ్చింది ఆయనకి.
ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యో నా దగ్గర డబ్బుంది, అయ్యో నా దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అయ్యో నా మరణం పంచుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నాడు. నా దగ్గర డబ్బుంది, ఆ డబ్బు నా మరణాన్ని విడిపించలేదు. నా దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆ పేరు ప్రఖ్యాతులు నా మరణాన్ని పంచుకోలేవు. అయ్యో నా దగ్గర ఎంతో ఆస్తుపాస్తులు ఎన్నో ఉన్నాయి, నా మరణపు మంచాన్ని పంచుకోలేకపోతున్నాయని దిగేలుగా చచ్చిపోయింది ఒక మాట అన్నాడు. జీవితం అంటే డబ్బు కాదు, జీవితం అంటే పేరు ప్రఖ్యాతులు కాదు, జీవితం అంటే ఉన్నంతకాలం కుటుంబంతో ఆనందంగా గడిపిన క్షణాలే జీవితానికి జ్ఞాపకాలు అన్నాడు. దేవుని ప్రస్తావం లేకుండా జీవితం ముగించడం అనేది సరి అయిన అర్థం కాదని దేవుడు అనే పదం కూడా ఆయన వాడాడు. చూసారా, ఈ మన తరం క్రైస్తవ నాస్తికులు ఏమంటున్నారంటే డబ్బులు ఉన్నాయట వాళ్ళకి, దేవుడు లేకపోయినా ఉన్నాయి, సుఖం లేదు అది మర్చిపోతున్నావు. వాళ్ళకి బంగారాలు ఉన్నాయంటే ఉన్నాయి, సెంటర్ లేచి ఉన్న నిద్ర రావట్లేదు వాళ్ళకి. వాళ్ళకి చాలా ఉన్నాయంటే ఉంటాయి, యెహోవా సెలవు లేకపోతే జీవితానికి పీస్ అనేది దొరకదు.